కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. నువ్వు చెప్పేది నిజమేరా? అందుకే వాడినోసారి పిలిపించి అసలు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ ఆస్తి మొత్తం నా పేరును రాయాలి, లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను, దాంతో నీ పరు అవుట్, నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక చెప్పు. మేఘన మీ కూతురిని తెలియక ప్రేమించాను సార్, మీ కూతురిని తెలిసాక అది మహాపాపం అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్, అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేశావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు, చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సనల్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు, మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. నీ పుట్టిన 3వ రోజుకి నా కన్నవాళ్ళు తీసుకెళ్ళాను, కుప్పతోట్లో పడేశారంట. పూస్ట్ కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఇంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం 6 రోజులు తింటే ఓ పూట పచ్చుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు? లేదు, కాన్వెంట్ కి వెళ్తున్న పిల్లడి చేతి నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజు నన్ను పట్టుకుని రై చెత్త నా కొడక నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరిని చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచినేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటే పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏ ఏదో ఉద్యోగిస్తాడు సార్? నేనిస్తాను. నిజంగానా సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు, పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఏంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఎట్టే ఆలోచించో. కీప్ ఇట్ అప్. ఒరేయ్ ఏవిరావా, నాకు ఉద్యోగం చాలా తప్పు చేసావురా. త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురుకు ముగుడిని అయిపోతాను. తప్పదు మరి. అయ్యో ఇవన్నీ నీకెందుకు? నేను వేస్తానులే మేఘనా. అమ్మకి సాయం చేయటం తప్పు కాదుగా. ఏంటి? అదే, అమ్మలాంటి మీకు సాయం చేయటం తప్పు కాదుగా. మేఘనా, మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందక్క? లేడీస్ హాస్టల్లో అకౌంటెంట్ గా ఉద్యోగం వచ్చింది. నిజంగానా? కంగ్రాట్స్ అక్క. నాకు కాదు, తనకి చెప్పు. ఉద్యోగం ఇప్పించింది తనే. థ్యాంక్స్ మేఘనా. నాదే ఉంది, వార్డెన్ ప్రిన్సిపల్ బాగా తెలుసు, ఈవిడ గురించి చెప్పాను. నీ మేలీ జన్మలో మర్చిపోలేనమ్మా. మీరు కూడా ఏంటండి ఇందుకే ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మంచిగా చూసుకుని రమ్మన్నారు. 6,000 జీతం నాన్నా. మంచిదమ్మా. ఏమండి మీరేమనుకోకపోతే నాదో చిన్న సలహా చెప్పు. మీకంత వయసు ఏమీ అయిపోలేదు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుని. మళ్ళీ పెళ్ళా? మేఘన చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని. పిల్లలుంటే పెళ్లి కడ్డా? ఏమన్నారు? పిల్లలుంటే పెళ్లి కడ్డా అన్నాను. ఏమాత్రం కాదు, వయసు చిన్నదైనప్పుడు పెళ్లిడికి వచ్చిన కూతురున్నా తప్పులేదు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఏమైంది? మర్చిపోవాల్సిన వ్యక్తి గుర్తొచ్చుంటాడు. గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేం. అమ్మా ప్రభా, మాటల్లో పడి మర్చిపోయా? ఇందాకే సూర్యం గారు ఫోన్ చేశారు, మనం ఓకే అంటే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తామన్నారు. మీ ఇష్టం నాన్న. పెళ్లి చూపులేంటి? సూర్యం గారని మన ప్రభావతిని చూశారట, ఆయనకి బాగా నచ్చిందట, పెళ్లి చూపులకు వస్తామన్నారు. ఏం చేస్తారాయన? అమీర్పేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారు. సూర్యం గారు? సూర్యం బాబు, మీరు ప్లీజ్ కమ్ అవుట్. నాకన్నా ముందు వేస్తావంటే దండయాత్ర. సార్ సార్, ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్. మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వరా? దేనికో? మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోల్ని నా పూజా మందిరంలో పెట్టుకుని దండేసుకోవడం నా హేబిట్. ఏ టెల్లిమ్యా. హలో, నేను గొప్ప ఏంటి?
మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నారు. ఓసారి నంబర్ సరి చూసుకోండి. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజెంట్ మీరే కదా? నేనే. గుర్రే అంటే గుర్రాల సూర్యబాబు అంటే మీరే కాదు? నేనే. మీలాంటి వాళ్ళు ఉండబట్టి స్త్రీ జాతికి ఇంకా న్యాయం జరుగుతుంది సార్. నేనేం చేశాను నా బొందా? నీ బొందా? ఇంకేం చేయాలి? నా ఐసులో నువ్వు కందుకోరి వీరేశ లింగానివి. ఆయనతో నాకు పోలికండి నా బొందా. అరే గొర్రే, సారీ, నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరో పబ్లిక్ లైబ్రరీలో పుస్తకం లాంటిది. ఎంతో మంది ఆ బుక్ ని బుకింగ్ చేసి తీసుకెళ్లి నలిపి చింపి రీడింగ్ చేసేసారు. అయినా కూడా మీరు దాన్ని ఫ్రెష్ బుక్ లా తీసుకెళ్లి మీ హోమ్ లైబ్రరీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అంత చరిత్ర ఉందా? పాపం, తను కావాలని ఏమి కమిట్ కాలేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక జాబ్ కెళ్తే మౌల్ చేసుకున్నారు. దాందేముంది, పెళ్ళైతే ఈ గొర్రె, సారీ బాస్, ఈయనే సోలో బాస్ అవుతారు. మీరు డేట్ చెప్తే ఓపెన్ టాప్ బోట్ మీద హుసేన్ సాగర్ లో ఊరేగించి ఆ బుద్ధ విగ్రహం దగ్గర సన్మానం చేసుకుంటాం. ఓకే, నాకు మీ సన్మానాలు వద్దు, మీ దండలు వద్దు. నేనేదో పర్సనల్ గా ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా, కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోపోతే ఏం పర్లేదు, మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది. ఎలాండే ఇచ్చానమ్మా, ఇదిగో ఇదిగో. మీ ఇద్దరు అల్లరి చేయకుండా గదిలోకి వెళ్ళి చదువుకోవాలి. ఓకే సరే. నువ్వు ఇలా సొంత మనిషిలా ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తున్నట్టుందమ్మా. ఆ లోటు తీర్చుకోవాలని నా ఆశ. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా. మీరు ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది. హలో, నేను గొర్రెని, చచ్చి గొర్రెల సూర్యాన్ని. బాబు బయలుదేరుతున్నారా? నేను రావట్లేదు. అదేమిటి బాబు? మీ కూతురు పెద్ద ఎస్టీడీ బూత్ అని, దానికి ఎన్నో సెల్ ఫోన్ కనెక్షన్ ఉన్నాయని బీబీసీ వాళ్ళు చెప్పారు. అందుకే మీ ల్యాండ్ లైన్ డిస్కనెక్ట్ చేస్తున్నారు. బాబు అంత మాట అనకండి, నా కూతురు నిప్పు. ఆ నిప్పేదో నీ కొంపలోనే పెట్టుకో, నా కొంపకి పెట్టకు. ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ ద కస్టమర్. ది కస్టమర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 100 ఇయర్స్. నమస్తే, భారత్ సంచార్ నిగమం లిమిటెడ్, గుడ్ బై. ఈ గురించి ఎవరో ఏదో చెప్పారట, అందుకని మన సంబంధం వద్దంటున్నాడు. ఎందుకండి బాధపడతారు? జరిగిందంతా మన మంచికే. అవునండి, చెప్పుడు మాటలు విని అనుమానించిన వాడు రేపు పెళ్ళైతే ప్రతి క్షణం అనుమానంతో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అలాంటి అనుమాన పక్షిని చేసుకోపోవటమే బెటర్. మిమ్మల్ని చేసుకునే అదృష్టవంతుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు. అందుకే ఇది క్యాన్సిల్ అయిపోయింది. బాధపడకండి. కోక్ స్టాక్ ఎంత ఉంది? 24/7. నన్ను క్షమించండి సార్. దేనికి? మీకు కనీసం దండం కూడా పెట్టలేకపోతున్నాను. దాందేముంది కానీ, నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికొచ్చి ఈ పని చేస్తున్నావు? అక్కడ మీరు లేరు, నాకు పని లేదు, ఖాళీగా ఉంటే ఇష్టంలోకి పని చేస్తున్నాను. అయినా ఏ పని అయితే ఏంటి సార్, ఈ ఫ్యాక్టరీ నాది. నీదా? నాది. మీదే సార్. మీరంటే ఎవరు? ఏమీ రావు. కాదు, నా దేవుడు. నా దేవుడు ఏదైనా నాది. కొంచెం తేడాగా ఉంది. ఏడ్ సేవలే, నీకు అన్ని డౌట్సే. ఇప్పుడు దేవుడి గుడిలో పూజారు ఉంటాడు, అంత మాత్రాన గుడి పూజారిది అయిపోతుందా? విన్నావా రా. దేవుడు గారు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఎవరో బాటిల్స్ పగిలి కొట్టేశారు సార్, గాజు బంకులు ఎత్తుతున్నాను. ఆ స్వీపర్ని పిలిచి ఎత్తించొచ్చుగా. నేను స్వీపర్ని పిలిచి లోపల నా దేవుడి రావచ్చు, తొక్కొచ్చు, అవి గుచ్చుకోవచ్చు, సెప్టిక్ అవ్వచ్చు, కాళ్ళు తీసేయచ్చు. బ్రదరు, మనలో మనమాట, ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు పెంకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా? కాదే, ఆ ట్రైలర్ బాటిల్ తీసి నేనే పగలగొట్టాను. గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముతున్నావు? ఏదో ఒక రోజున ఆడిని కసక్కనేసేస్తాడు. చే, వాడి మంచితనం చూసి నీకు అసూయ. కుళ్ళు ఆ కుర్రాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్లా? కనపడుతూనే ఉంది, అదిగో అలా చూడండి. మిస్టర్ పరశురామ్ ఇట్రా.
దేవుడు గారు, నువ్వు పని ఎగ్గొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసుగు కొడుతున్నావా? లైన్ లో పెడుతున్నట్టున్నాడు. చిచి, అలాంటిదేమీ లేదు సార్. మన డ్రింక్ సేల్స్ ఎలా పెంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. సేల్స్ గురించా? అవును సార్. ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నా. ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్ తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి, వాడి ఇంటర్వెల్లో ఉండు కూల్ డ్రింక్ తెస్తానంటాడు. ఎందుకండి 5 రూపాయలు వేస్ట్ అంటారు? అదే మన బాటిల్ మూత మీద 5 బొట్టు స్టిక్కర్లు అంటించాం అనుకోండి, ఫ్రీగా వచ్చేస్తానని ఎవండి కూల్ డ్రింక్ తీసుకురండి, ఎవండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5 తెప్పేసింది తాగుతారు సార్. కరెక్టేనయ్యా, ఈ ఐడియా చాలా బాగుంది, దీన్ని వెంటనే అమలు చేయాలి. నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్ గా తీసేస్తున్నా. సార్, దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను? సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా. థాంక్ యూ సార్, థాంక్ యూ వెరీ మచ్. జీతం కూడా ఒక 5,000 ఎక్కువ తీసుకో. థాంక్ యూ సార్. నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా? 2 నెలలు నీకు ఇస్తా.